కర్ఫ్యూ పేరుతో సామాన్యులపై పోలీసులు జ్వలం ప్రదర్శించారు. కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుండి అన్ని వ్యాపార దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒక వ్యాపారి కుటుంబ పోషణ నిమిత్తం ఎవరైనా రాకపోరా అనే ఆశతో సమయం ముగిసినా కానీ చాటుగా వ్యాపారం నిర్వహించాడు ఆ పళ్ళ వ్యాపారి. దీంతో పోలీసులు ఆ వ్యాపార దుకాణం వద్దకు చేరుకుని కాకి జ్వలం విధిల్చారు. అనంతరం ఆ వ్యాపారస్తుడిని చక్కా పట్టుకుని స్టేషన్ కు రావాలంటూ చేయి చేసుకున్నారు. ఈ సంఘటన అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఎస్ఐతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు వీఆర్లోకి పంపుతూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్డౌన్ అమల్లో భాగంగా 1వ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వరరావు సిబ్బంది గురువారం రాత్రి గస్తీ తిరుగుతుండగా పల్నాడు రోడ్డులో నర్సయ్య అనే పుచ్చకాయల వ్యాపారి దుకాణం తీసి ఉండటాన్ని గుర్తించారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి సమయంలో దుకాణం ఎందుకు తీశావని పోలీసులు ప్రశ్నించగా వ్యాపారి వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వ్యాపారిని స్టేషన్ కు రమ్మని చెప్పగా అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించారు. దుకాణం వద్ద జరిగిన గొడవ అంతా సీసీ కెమెరాలో నమోదైంది. శుక్రవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చిన వ్యాపారి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోను పోలీసు అధికారులకు పంపాడు. స్పందించిన ఉన్నతాధికారులు ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ముగ్గురిని వీఆర్లోకి పంపుతూ ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయని డీఎస్పీ విజయభాస్కర్ రావు తెలిపారు.